హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమాటో పచ్చడి. టమాటో పచ్చడిని ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకునే ఈ పచ్చడి 3 నెలల వరకు ఈజీగా తినేయచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఇన్స్టెంట్గా ఇలా పచ్చడి చేసుకోండి. ఇదైతే కారం కారంగా పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుందండి. నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడితో తిన్నవారు 4 ముద్దలు ఎక్కువగానే తింటారు. అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఇన్స్టెంట్ టమాటా పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి కేజీ టమాటాలను తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు వెల్లుల్లి గడ్డలు పడతాయి. కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ టమాటాలని కొంచెం పొడవుగా లావుగా తరిగి పెట్టుకోవాలి. తీసుకున్న అన్ని టమాటాలను కూడా ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంత సైజులో తరిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలని ఉడికించుకునే పని ఉండదండి. చాలా సింపుల్గా ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ జ్యూసర్ మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇటు మనం జ్యూసులు చేసుకోవచ్చు, అలాగే పచ్చళ్ళు, ఇంకెక్కువ క్వాంటిటీస్ ఏదన్నా ఉంటే ఈ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవచ్చు అండి. ఇదైతే ఆల్ ఇన్ వన్గా పనిచేస్తుంది. బ్లేడ్ని మధ్యలో ఉన్నదాన్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలని ఫస్ట్ కొన్నిటిని వేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. 50 గ్రాముల వరకు చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు పడుతుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. టమాటాల క్వాంటిటీని బట్టి కారం యాడ్ చేసుకోండి. పాత చింతపండు వేసుకోవడం ద్వారా రుచి చాలా బాగుంటుంది. కొంచెం కలర్ మారుతుందనే కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఫస్ట్ 1 వెల్లుల్లిగడ్డను తీసుకొని పాయలుగా వలిచి పొట్టు తీసి ఇలా వెల్లుల్లిగడ్డ మొత్తం కూడా వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతి పౌడర్ వేసుకోవాలి. కేజీ టమాటాకి 1/2 టీ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం ఉండదు. 1/2 టీ స్పూన్ వరకు ఆవా పిండి వేసుకోవాలి. ఇవన్నీ నేను ముందే మిక్సీ పట్టి పెట్టానండి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన స్పూన్తో 3 స్పూన్ల వరకు ఉప్పు వేసానండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలిపిన తర్వాత ఆ మిక్సీపై మూత పెట్టుకోవాలి. మనం మూతని టైట్ చేసుకోవాలి. తర్వాత దానిపైన ఇలా గ్లాస్ లాంటిది వస్తుంది. దాన్ని ఇలా గ్లాస్ లాంటిది మనం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీని డైరెక్ట్గా తిప్పుకునే దానికంటే కూడా పల్సిచ్చుకుంటూ పట్టండి. అంటే మిక్సీని ఆఫ్ ఆన్ చేసుకుంటూ పట్టినట్లయితే పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఉంటుంది. పల్సిచ్చుకుంటూ మనం ఈ మిక్సీని పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసుకోవాలి. ఇలా పల్సిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలాగైతే అన్నీ కూడా చక్కగా నలిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఇంత క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా పచ్చడిని మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకున్న అంత బాగుండదు. ఇలా పట్టుకున్న ఈ పచ్చడిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో 1 కప్పు వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మిగతా వెల్లుల్లి రెబ్బల్లి పాయలుగా వలిచి పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకోండి. వెల్లుల్లి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెం కలర్ మారాయి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 3-4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు మనం పోపుని రెడీ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం ద్వారా పచ్చడి మరింత రుచిగా వస్తుంది. పోపుని ఎక్కువగా మాడకూడదు. అన్నీ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని వేసుకోవాలి. పచ్చడి మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడికించుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం తాజాగా ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ బాండిపై మూత పెట్టి ఉడికించుకోవాలి.
పచ్చడంతా కూడా దగ్గరికి ఉడికి మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం పచ్చడిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు తొందరగా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బండిపై మూత పెట్టి ఉడికించుకోండి. మన టమాటాలు పచ్చివే తీసుకున్నాం కాబట్టి టమాటా పచ్చి వాసన పోయేంత వరకు, కారం మగ్గేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. అది ఉడికేటప్పుడు ఇలా పైకి చిల్లుతూ ఉంటుందండి, కాబట్టి ఇలా మూతతో కవర్ చేసుకుంటూ బాగా కలుపుకొని మరలా మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఉప్పుని కారాన్ని సరి చూసుకోవచ్చు అండి, ఏది సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్నవైతే కరెక్ట్గా సరిపోయాయండి. నేను ఇక్కడ ఉప్పుని కానీ కారం కానీ ఏది కూడా యాడ్ చేయలేదు, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ పచ్చడిని బాగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, పచ్చడి మొత్తం కూడా చక్కగా ఉడికిపోయి ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయిల్ పైకి తెలుతూ ఎంత బాగా వచ్చిందో, రుచి కూడా చాలా బాగుందండి. అది ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అన్నీ కూడా డైరెక్ట్ మనం మిక్సీలోకి వేసి మిక్సీ పట్టి ఇలా దగ్గరికి ఉడికించుకున్నాం కదా, ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. పెట్టుడు పచ్చళ్ళ కంటే కూడా ఈ పచ్చడి అదనపు రుచిగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకుని ఈ పచ్చడిని అంతా కూడా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎయిర్టైట్ కంటైనర్ బాక్సుల్లోకి లేదంటే గాజు సీసాల్లోకి మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లగా అయిన తర్వాతనే ఈ పచ్చళ్ళని సీసా జాల్లోకి లేదు అంటే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సులలోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది బయట పెట్టినట్లయితే ఒక నెల రోజుల వరకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 3 నెలల వరకు ఈజీగా తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, రుచి కూడా అంత అమోఘంగా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకునే పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. పెట్టుడు పచ్చడి కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.